లుకయోనియాలోని పట్టణములగు చదువమ్మా లుస్త్రాకును దెర్బేకును చుట్టుపట్లనున్న ప్రదేశమునకును పారిపోయి అక్కడ సువార్త ప్రకటించుచుండిరి. చాలు. ప్రభునను పేర మనం దేవుని వాక్యముల నుండి అపోస్తలైన పౌలు ప్రయాణించిన పట్టణాలు, ఆ పట్టణాల్లో జరిగినటువంటి కొన్ని సంఘటనల గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నో విషయాలు మనతో మాట్లాడుతూ ఉన్నారు. అనేకమైనటువంటి విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనతో ముచ్చటిస్తూ ఉన్నారు. అందును బట్టి మనం ఎంతైనా మన దేవుని స్తుతించాలి, దేవుని నామాన్ని మనం ఘనపరచాలి. రాత్రికాల సమయంలో మనం ధ్యానం చేసాం. ఈకోనియా అనేటువంటి ప్రాంతంలో సంఘములో జరిగినటువంటి కొన్ని సంఘటనల గురించి రాత్రికాల సమయంలో ధ్యానించాం. మరలా తిరిగి ఈ రాత్రికాల సమయంలో పేర మరొక పట్టణాన్ని గురించి మనం ధ్యానించబోతూ ఉన్నాం. ఆ పట్టణం ఏంటంటే లుస్త్రా అనేటువంటి పట్టణం. లుస్త్రా అనేటువంటి పట్టణము లుకయోనియా రాష్ట్రమందలి ఉన్నటువంటి ఒక పట్టణం అది. ఈ లుస్త్రా అనేటువంటి పట్టణాన్ని గురించి మనం పరిశీలన చేస్తే అపోస్తల కార్యగ్రంథం 14:6-6 అలాగే 7-8 అలాగే 21 16:1 2:3 తిమోతికి రాసిన 2 పత్రిక 3:11 ఈ వచనాలన్నిటిలో లుస్త్రా అనేటువంటి ఆ పట్టణంను గురించి మనం చదవగలుగుతాం. ఈ లుస్త్రా అనేటువంటి పట్టణాన్ని గురించి మనం పరిశీలన చేస్తే లౌకిక చరిత్రలో ఈ పట్టణము అంత ప్రసిద్ధికి ఎక్కినది కాదు. దీని గురించినటువంటి చరిత్ర ఏమీ కూడా లేదు. కానీ ఇది ఒక పురాతనమైన పట్టణమే అయి ఉండొచ్చు అని పండితుల యొక్క అభిప్రాయం. పౌలు బర్నబాలు ఈకోనియా నుండి లుస్త్రా అనేటువంటి ప్రాంతానికి వారు వచ్చారు. ఆ ప్రాంతానికి వారు వచ్చి అక్కడ వారు పరిచర్య చేశారు. లుకయోనియాలో ఉన్నటువంటి కొన్ని పట్టణాలు వారు దర్శించినట్లుగా మనం చూస్తాం. ఆ లుకయోనియాలో ఉన్నటువంటి పట్టణాల్లో మొదటిగా లుస్త్రా అనేటువంటి పట్టణానికి వారు వచ్చారు. ఆ పట్టణానికి వారు వచ్చినప్పుడు పేర పౌలు బర్నబాలు ఒక వ్యక్తిని చూశారు ఆ పట్టణంలో. ఎవరా వ్యక్తి, ఎలాంటి వ్యక్తి అని మనం పరిశీలన చేస్తే అతని గురించి 14:7-10 వరకు ఆ వ్యక్తిని గురించి వ్రాయబడింది. ఎవరు ఆ వ్యక్తి అని అంటే పేర చదవండి దేవుని వాక్యాన్ని. లుస్త్రలో బలహీనమైన పాదములు గల ఒకడుండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడూ నడవలేక కూర్చుండి ఉన్నవాడు. చాలు. ప్రభు నన్ను పేర ఇక్కడ బలహీనమైన పాదాలు కలిగినటువంటి వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నాడు. బలహీనమైనటువంటి పాదాలు, ఈ పాదాలు కలిగినటువంటి వ్యక్తి నడవలేక అతడు కూర్చొని ఉన్నాడు అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం.
బలహీనంగా ఉన్నాడు, అతడు కూర్చొని ఉన్నాడు. ఈ బలహీనమైనటువంటి పాదాలు కలిగినటువంటి వ్యక్తిని పౌలు చూశాడు. ప్రీతంలో ఉన్నటువంటి స్థితిని మనం పరిశీలన చేస్తే, ఒకటి బలహీనమైనటువంటి పాదాలు కలిగిన వాడు, నడవలేని వాడు, అతడు కూర్చొని ఉన్నాడు. ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి ఈ వ్యక్తి పౌలు ప్రసంగం చేస్తూ ఉంటే, పౌలు వర్తమానం అందిస్తూ ఉంటే, పౌలు యొక్క మాటలు అతడు వింటూ ఉన్నాడు. ఆ మాటలు చాలా శ్రద్ధగా ఆయన వింటున్నాడు. అలా వింటూ ఉన్నప్పుడు పౌలు దృష్టి అతని మీదకి వెళ్ళింది. పౌలు అతన్ని చూసినప్పుడు పౌలుకి ఆ బలహీనమైన పాదాలు కలిగిన వాడు ఎలా కనపడ్డాడంటే, విశ్వాసము కలిగినటువంటి ఒక వ్యక్తిగా పౌలుకి కనపడ్డాడు. విశ్వాసము కలిగిన వ్యక్తిగా కనబడగానే వెంటనే పౌలు అతని వైపు తేరి చూశాడంట. అతని వైపు తేరి చూసి అతనితో మాట్లాడుతూ ఉన్నాడు, నీ పాదములు మోపి నీవు సరిగ్గా నిలవమని చెప్పాడు. ఈ మాట చెప్పగానే పేర అతడు గంతులు వేసి అతడు నడవసాగాను అని మనం చూస్తున్నాం. లుస్త్రా అనేటువంటి పట్టణంలో పౌలు బర్నబాల ద్వారా దేవుడు చేసినటువంటి కార్యాన్ని మనం చూస్తున్నాం. పుట్టుకతోనే బలహీనమైన పాదాలు కలిగి నడవలేక కూర్చొని ఉండేటువంటి విధానంలో ఉన్నటువంటి వ్యక్తికి దేవుడు గొప్ప స్వస్థత ఇచ్చాడు. గొప్ప అద్భుతమైన కార్యాన్ని దేవుడు ఆ బిడ్డ పట్ల జరిగించాడు. అతనిలో ఉన్నటువంటి అనుభవాలు మనం పరిశీలన చేస్తుపారా. అతడు పౌలు యొక్క మాటలు వింటూ ఉన్నాడు, విశ్వాసము కలిగిన వ్యక్తిగా ఉన్నాడు, స్వస్థత నుండి గంతులు వేస్తున్నాడు, అతడు నడుస్తున్నాడు. ఈ గొప్ప కార్యము దేవుడు అతని పట్ల జరిగించారు. ఈ కార్యాన్ని అనేకులు చూసి ఆశ్చర్యపోయారు, ఎంతగానో సంతోషించారు. ఆ పట్టణపు ప్రజలైతే దేవదూతలే మనుష్య రూపంలో వచ్చారు అని అనుకొని ఎంతగానో కేకలు వేస్తూ వారిని ఘనపరుస్తూ బర్నబాను ద్యుపతి అని, పౌలునేమో హెర్మే అని పేర్లు పెట్టి లుకోనియా భాషలో వారిని ఎంతగానో పేర్లు పెట్టి ఘనపరిచినట్లుగా మనం చూస్తాం. పౌలు బర్నబాలు వారు దేవతలని, వారు మనుషుల రూపంలో వచ్చారని ఎంతగానో ఆ లుకోనియా రాష్ట్రములో, లుస్త్రాలో ఉన్నటువంటి ప్రజలు ఎంతగానో సంతోషించి కేకలు వేశారు. వారికి క్రొత్త పేర్లు పెట్టారు, బర్నబాకు ద్యుపతి అని, పౌలుకేమో హెర్మే అని పేరు పెట్టారు. ఇలాగూ ఎంతగానో వారిని ఘనపరిచినట్లుగా లేఖన భాగంలో మనం చూస్తున్నాం. అలా ఘనపరచటం మాత్రమే కాదు, ఆ లుస్త్రాలో ఉన్నటువంటి ఒక పూజారి ఎడ్లను, పూదండలను తీసుకొని అతడు వారి వద్దకు తీసుకొని వచ్చినప్పుడు వాటిని బలేవబోతున్నారు అని చెప్పేసి పౌలు బర్నబాలు గ్రహించి అక్కడ వారికి వాక్యాన్ని ప్రకటించి
బలి అర్పింపకుండా వారిని ఆపటానికి బహు ప్రయాసపడ్డారు అని మనం చూస్తాం. ఎంతగానో వారి కొరకు ప్రయాసపడ్డారు. ఈ కార్యాలన్నీ కూడా అక్కడ జరిగినట్లుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత పేర కొంత పరిచర్య అక్కడ జరుగుతూ ఉండగా, ప్రజలు రక్షణ పొందుతూ ఉండగా, పౌలుని బర్నబాను ఎలాగైనా సరే ఆ ప్రాంతం నుంచి వెళ్ళగొట్టాలి అని చెప్పి అక్కడికి ఈకోనియా నుండి కొందరు యూదులు ఆ లుస్త్రాకు వచ్చి వ్యతిరేకముగా పౌలు మీద రాళ్ళు విసిరి అతన్ని కొట్టి ఊరు బయటికి ఈడ్చుకొని వెళ్ళిపోయి పారేశారు. ఇక చనిపోయాడు అని చెప్పేసి అనుకొని అతను ఆ ఊరు వెలపలే వదిలిపెట్టేశారు. కానీ పౌలు మరలా అతడు పట్టణంలోనికి ప్రవేశించినట్లుగా దేవుని వాక్యంలో చూస్తాం. ఇక్కడ ఇప్పుడు మనం చెప్పుకున్న సంఘటనలన్నీ కూడా ఆ లుస్త్రా అనేటువంటి ప్రాంతంలో జరిగినట్లుగా చూస్తున్నాం. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, బలహీనమైన పాదాలు కలిగిన వాడు బాగుపడ్డాడు. బలహీనమైన పాదాలు కలిగిన వాడు గంతులు వేశాడు. బలహీనమైన పాదాలు కలిగిన వాడు నడిచాడు. అతడు ఎంతగానో దేవుణ్ణి స్తుతించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రభు నన్ను పేర ఇతడు పుట్టుకతోనే బలహీనమైనటువంటి పాదాలు కలిగి నడవలేక అతడు కూర్చొని ఉండేవాడు అని మనం చూస్తున్నాం. ఈ మాటలన్నిటినీ మనము ఆత్మానుసారంగా పరిశీలన చేస్తే పేర పుట్టుకతోనే అంటే రక్షణ పొందిన తోడని లేక మారు మనస్సు నొందిన వెంటనే లేక దేవుని సన్నిధికి రావటం మొదలుపెట్టినప్పటి నుండే దేవుని మందిరానికి రావటం మొదలుపెట్టినప్పటి నుండే బలహీనమైనటువంటి స్థితిలో బలహీనమైనటువంటి పాదాలు కలిగి నిలబడలేనటువంటి స్థితి కలిగినటువంటి అనుభవాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆత్మీయ జీవితంలో దేవుని పరిచర్యలో నిలబడలేనటువంటి పరిస్థితి, ప్రార్థనలో నిలబడలేని స్థితి, పాటలలో నిలబడలేని స్థితి, సాక్ష్యములో నిలబడలేని స్థితి, బలహీనమైన పాదాలు పాడలేరు, ప్రార్థించలేరు, స్తుతించలేరు, సాక్ష్యం ఇవ్వలేరు. బలహీనమైనటువంటి పాదాలు కూర్చొనే ఉంటారు. సాక్ష్యాలు చెప్పేవారు చెప్తున్నా, పాటలు పాడేవారు పాడుతున్నా, ఆరాధించేవారు ఆరాధిస్తున్నా, ప్రార్థించేవారు ప్రార్థిస్తున్నా, పాటలు పాడలేక ప్రార్థన చేయలేక సాక్ష్యం ఇవ్వలేక అలాగే కూర్చొని ఉండేటువంటి వారు ఉన్నారు అనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు నిన్ను ప్రేమించి నిన్ను రక్షించాడు. ప్రభు తన విలువైనటువంటి రక్తములో నిన్ను కడిగాడు. ఆయన నిన్ను బాగు చేశాడు. నీ పాపాలన్నీ కూడా క్షమించాడు. నిన్ను రక్షించాడు. రక్షించబడినది మొదలుకొని నువ్వు ఎలా ఉన్నావు, రక్షించబడినది మొదలుకొని మనం ఎలా ఉన్నాం అనేటువంటి విషయాన్ని మనకు మనమే విమర్శ చేసుకోవటం ఎంతైనా అవసరమని ప్రభు పేరిట మనోచేస్తున్నాను. ప్రార్థనలో నిలబడలేకపోతే, సాక్ష్యములో నిలబడలేకపోతే, దేవుని ఆరాధించే విషయంలో నిలబడలేకపోతే, పాటల్లో నిలబడలేకపోతే, దేవుని పరిచర్య విషయంలో నువ్వు నిలబడలేకపోతే, నీ వంతులో నువ్వు నిలబడలేకపోతే, నీవు బలహీనమైన పాదాలు కలిగినటువంటి వ్యక్తివే.
నువ్వు నిలబడలేని స్థితిలో ఉన్నావు, నడవలేని స్థితిలో ఉన్నావు. అయితే అలాంటి స్థితిలో ఉండటం ఏమాత్రము కూడా దేవునికి ఇష్టం లేదు. ఆ స్థితిలో పడి ఉండటం దేవునికి ఏమాత్రం కూడా ఇష్టం లేదు. అయితే ప్రభు నన్ను పేరా, ఇతనికైతే ఇదిగో విశ్వాసం ఉంది కానీ, ఇతనికైతే నిరీక్షణ ఉంది కానీ, ఇతనికైతే నమ్మకం ఉంది కానీ, ఇతడు మాత్రం లేవలేనటువంటి స్థితిలో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే ప్రభు నన్ను పేరా, అతని విశ్వాసాన్ని బలపరిచేవారు లేరు, అతని విశ్వాసాన్ని ప్రోత్సహించేవారు లేరు, అతని విశ్వాసాన్ని కనుగొని అతన్ని బలపరిచి మరి ముందుకు నడిపించేవారు లేరు, అతని విశ్వాసాన్ని బట్టి ఇదిగో అతన్ని ప్రేరేపించేటువంటి వారు లేరు. అయితే పౌలు అతన్ని చూసినప్పుడు పేరా, మాటలైతే దేవుని వాక్యమైతే శ్రద్ధగా వింటున్నాడు, దేవుని మాటలైతే అతడు గ్రహిస్తూ ఉన్నాడు, దేవుని మాటలైతే ఆయనకు అర్థమవుతున్నాయి, వాక్యము అతనికి అర్థమవుతా ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. వాక్యాన్ని మరి అర్థం చేసుకునే అనుభవం, వాక్యాన్ని ధ్యానించే అనుభవం, వాక్యాన్ని రాసుకునే అనుభవం ఇదిగో అతనికి ఉంది. కానీ అతడు బలహీనమైన పాదాలు కలిగినటువంటి వ్యక్తి. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. కొందరు చూడండి పేజీలు పేజీలు రాస్తారు వాక్యాన్ని. దేవుని స్తోత్రం. అండి ఒక్క మాట కూడా పోనీరు, నోట్లో నుంచి వచ్చిన మాట, దైవ సేవకు నోటి నుంచి వచ్చిన మాట ఒక్క మాట కూడా పోనీరు. దేవుని స్తోత్రం. పేజీలు పేజీలు రాస్తారు. వాక్యం అంటే ఇష్టమే, వాక్యం అంటే ఆసక్తే, కానీ అంత రాస్తారా? ఒక్క మాట కూడా ప్రార్థన చేయలేరు. దేవుని స్తోత్రం. ఒక్క మాట కూడా ప్రార్థన చేయలేరు. ఏమంటే బలహీనమైనటువంటి పాదాలు, ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి మరి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇతని యొక్క ఇతనిలో విశ్వాసం ఉన్నట్లుగా పౌలు గ్రహించాడు, ఇతనిలో విశ్వాసం ఉన్నట్లుగా పౌలు చూశాడు. అతనిలో ఉన్న విశ్వాసాన్ని బట్టి అతన్ని ప్రోత్సహించాలి, అతన్ని బలపరచాలి, అతన్ని ఎలాగైనా ముందుకి నడిపించాలి, అతను ఎలాగైనా నిలబెట్టాలి, అతను ఎలాగైనా నడిపించాలి అనేటువంటి ఆశ పౌలుకి కలిగింది. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ప్రభు నన్ను ఈ రాత్రికాల సమయంలో బలహీనమైన పాదాలు కలిగినటువంటి వారుగా ఇదిగో లేవలేని స్థితిలో, నిలవలేని స్థితిలో, నడవలేని స్థితిలో ఉన్నటువంటి నీ పట్ల దేవుని ప్రణాళిక ఏంటో తెలుసా? దేవుని యొక్క పరిచర్యలో నీవు నడవాలని ఆయన ఉద్దేశం, నీవు నిలవాలని ఆయన ఉద్దేశం, నీవు ఎంతైనా గంతులు వేయాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. నువ్వు మౌనంగా బలహీనమైన పాదాలు కలిగిన వ్యక్తిగా అలాగూ కూర్చోవటం అది దేవునికి ఏమాత్రం కూడా మహిమ కాదు, అది దేవునికి ఏమాత్రం కూడా ఘనత కాదు. అయితే ఇప్పుడు ఆ వ్యక్తిలో ఉన్నటువంటి విశ్వాసాన్ని పౌలు చూసినట్లుగా ఇదిగో నీలో ఉన్న విశ్వాసాన్ని ప్రభు చూస్తూ ఉన్నాడు, నీలో ఉన్న విశ్వాసాన్ని ప్రభు గమనిస్తూ ఉన్నాడు. ఎంత విశ్వాసం నీలో ఉంది? ఇదిగో ఏ రోజుకైనా నన్ను లేపుతాడు, ఏ రోజుకైనా నన్ను నిలబెడతాడు, ఏ రోజుకైనా నన్ను నడిపిస్తాడు, ఏ రోజుకైనా నేను దేవుని సాక్షిగా నిలబడతాను అనే విశ్వాసం అతనికి ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అతనిలో ఉన్న విశ్వాసం ఏంటంటే ఏ రోజుకైనా నేను నిలబడగలుగుతాను, ఏ రోజుకైనా నేను నా దేవునికి సాక్షిగా ఉండగలుగుతాను, ఏ రోజుకైనా నా దేవుని సన్నిధిలో నేను గంతులు వేయగలుగుతాను, ఏ రోజుకైనా నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు అనేటువంటి విశ్వాసం అతనిలో ఉండటం పౌలు చూశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. కనుక ప్రభుని అనిపారా, ఇక ఈ విశ్వాసం కూడా లేకపోతే, బలహీనమైన పాదాలు కలిగినటువంటి వారికి ఈ విశ్వాసం కూడా లేకపోతే ఇక జీవితాంతం ఇంకా అలాగే కూర్చొని ఉంటాడు. అంతే. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. కనుక కొంచెం విశ్వాసం అన్న ఉండాలి. నేను ఎందుకు పాడకూడదు, నేను ఎందుకు సాక్ష్యం ఇవ్వకూడదు, నేను ఎందుకు స్తుతించకూడదు, నేను ఎందుకు నిలబడకూడదు, ఎందుకు నేను నా దేవుని పరిచర్యలో నేను ఎందుకు ముందుకు సాగకూడదు అనేటువంటి కొంచెం విశ్వాసం, నా దేవుడు నన్ను లేపుతాడు, నా దేవుడు నన్ను నిలబెడతాడు, నా దేవుడు నన్ను కూడా వాడుకుంటాడు అనేటువంటి విశ్వాసం ఎంతైనా అవసరం అని నేను ప్రభు పేరిట ప్రేమపూర్వకంగా మనం చేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రభుని పేర, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరుస్తుంది, నీ విశ్వాసం నిన్ను బాగు చేస్తుంది, నీ విశ్వాసం నిన్ను ధైర్యపరుస్తుంది, నీ విశ్వాసం నిన్ను నడిపిస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభు అంటాడు, ఇంత విశ్వాసం ఇశ్రాయేల్లో కూడా నేను చూడలేదు అంటాడు. దేవుని స్తోత్రం. కనుక ప్రభుని పేర, నీ విశ్వాసాన్ని బట్టి దేవుడిని లేవనెత్తబోతున్నాడు, దేవుడిని నిలబెట్టబోతున్నాడు. కనుక దేవుని కొరకు వాడబడకుండా, దేవుని పని చేయకుండా, దేవుని స్తుతించకుండా, సాక్ష్యం కూడా చెప్పకుండా, పాట కూడా పాడలేకుండా, ప్రార్థన కూడా చేయలేకుండా ఎంతకాలం నువ్వు అదే స్థితిలో ఉంటావు?
అయితే దేవునికి ఆ స్థితి ఇష్టం లేదు. నిన్ను ఎలాగైనా నిలబెట్టాలని దేవుడు నీ వైపు చూస్తున్నాడు, నీ వైపు తేరి చూస్తున్నాడు. నీలో విశ్వాసం ఏమైనా కనబడుతుందేమని పౌలు ఆ బలహీనమైన పాదాలు కలిగిన వాని వైపు తేరి చూసినట్లుగా దేవుడు నీ తట్టు తేరి చూస్తున్నాడు. దేవుడు నీ వైపు ఆయన చూస్తూ ఉన్నాడు గనుక ఇదిగో దేవుని యొక్క సన్నిధుల పేర దేవుడు నిన్ను చూస్తూ ఉండగా నీలో ఆయనకు విశ్వాసం కనబడాలి, నీలో దేవుని యందు నమ్మకం ఆయన కనబడాలి. ఇదిగో నీవు ఎలాగైనా దేవుడు స్వస్థపరుస్తాడని నిరీక్షణతో నీ ఉన్నట్లుగా దేవునికి కనబడాలి. అలాగూ కనబడినప్పుడు ఆ ప్రభు నిన్ను బాగు చేస్తాడు, ఆ ప్రభు నిన్ను స్వస్థపరుస్తాడు, నిన్ను లేవనెత్తి నిన్ను నిలబెడతాడని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రభువుని పేర ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యాన్ని బట్టి మన జీవితాలను మనం పరిశీలన చేసుకోవాలి. ప్రభువా, నిజమే నేను బలహీనమైన పాదాలు కలిగిన వ్యక్తిని, నేను పడి ఉన్నానయ్యా, కూర్చొని ఉన్నానయ్యా, నడవలేని స్థితిలో ఉన్నాను, నిలబడలేని స్థితిలో ఉన్నాను, గంతులు వేయలేని స్థితిలో నేను ఉన్నాను ప్రభువా. పుట్టుకతోనే నేను రక్షణ పొందిన దగ్గర నుంచే ఇదే నా పరిస్థితి అయ్యా, బాప్తిస్మం పొందిన దగ్గర నుంచి ఇదే నా పరిస్థితి. బాప్తిస్మం అయితే పొందాను కానీ రక్షణ అయితే పొందాను కానీ ఇదిగో ప్రభువా నీ సన్నిధిలో గంతులు వేసే అనుభవం నాకు లేదు, నీ ఆత్మాభిషేకం నాకు లేదు, నీ అభిషేకముతో నేను నింపబడలేదు, నిలబడే అనుభవం నాకు లేదు, నడిచే అనుభవం నాకు లేదు. ఎంతగానో అయ్యా నేను మరి దిగజారిపోయినటువంటి స్థితిలో నేను ఉన్నాను, ఎదగలేని స్థితిలో నేను ఉన్నాను. అయ్యా నన్ను క్షమించి నీవు నన్ను అయ్యా లేవనెత్తు ప్రభువా, నన్ను బాగు చేయి ప్రభువా, నా పాదాలు నిలుపు ప్రభువా అని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు నీ పాదాలు బలపరిచి ఆయన నిన్ను నిలబెడతాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, రెండు చేతులెత్తి స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా, ప్రభు నిన్ను నిలబెడతాడు, అద్భుతమైన కార్యాన్ని చూడగలుగుతావు. కనుక ప్రభుని పేర పౌలు అతని వైపు తేరి చూసి అతనిలో విశ్వాసం గమనించి అతన్ని వెంటనే యేసు క్రీస్తు నిన్ను ఇప్పుడు స్వస్థపరుస్తున్నాడు, యేసు నామములో నీవు లేచి నడుచుదువుగాక అని చెప్పగాని పేర అతడు లేచి గంతులు వేస్తూ అతడు నడవసాగాను అని చూస్తాం. దేవుడి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కనుక నడవాలి, నడిచే అనుభవం కావాలి. దేవుల్లో నడిచే అనుభవం, దేవుల్లో నిలిచే అనుభవం, దేవుల్లో గంతులు వేసే అనుభవం ఎంతైనా అవసరమని ఈ రాత్రికాల సమయంలో ప్రభు పేరిట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మన స్థితిని మన జ్ఞాపకం చేసుకుందాం, మన బ్రతుకుని మన జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువా, లుస్త్రాలో జరిగినటువంటి అద్భుతం, లుస్త్రాలో జరిగినటువంటి ఈ మహత్కార్యం, లుస్త్రాలో జరిగినటువంటి గొప్ప కార్యం ఆత్మీయ ఆత్మానుసారముగా ఆత్మీయ జీవితంలో ప్రభువా నా బ్రతుకులో కూడా ఈ కార్యం జరగాలి అయ్యా. నేను కూడా నిలవాలయ్యా, నేను కూడా నడవాలయ్యా, నేను కూడా గంతులు వేయాలయ్యా, అయ్యా నేను కూడా నీ పరిచర్యలో నిలబడాలి ప్రభువా అని చెప్పి దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకొని ప్రార్థన చేయి. ప్రభువా, నేను రక్షణ పొందిన దగ్గర నుంచి పాట పాడలేని స్థితిలో, మాట్లాడలేని స్థితిలో, ప్రార్థించలేని స్థితిలో, సాక్ష్యం చెప్పలేని స్థితిలో, అయ్యా నోరు తెరవలేని స్థితిలో నేను ఉన్నానయ్యా, అయ్యా నేను ఆత్మచేత అభిషేకించబడలేని స్థితిలో నేను ఉన్నానయ్యా, నన్ను క్షమించయ్యా, నన్ను బలపరచయ్యా, నన్ను లేవనెత్తయ్యా. నీ సన్నిధిలో ఆత్మలో ఆనందించే అనుభవం, ఆత్మలో గంతులు వేసే అనుభవం నాకు దయచేయ ప్రభు అని చెప్పి దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి. ఈ రాత్రి లుస్త్రాలో ఉన్నటువంటి ఆ వ్యక్తిని దేవుడు దర్శించినట్లుగా ఈ రాత్రి ప్రభుని దర్శిస్తాడు, నీ పాదాలు బలపరుస్తాడు, నిన్ను ధైర్యపరుస్తాడు, దేవుడు నిన్ను నిలబెడతాడు. దేవునికి సాక్షిగా నిలబడి దేవుని నామాన్ని మహిమపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంత అద్భుత కార్యం జరిగింది. అయితే ఇంత అద్భుత కార్యం జరిగినప్పుడు అక్కడ ఉన్న జనులందరూ అనుకున్నారు వీరు దేవతలు అని అనుకున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీరు దేవతలు అనుకున్నారు. దేవుడు అద్భుతాలు చేస్తాడు, దేవుడు సూచకక్రియలు చేస్తాడు, దేవుడు మహత్కార్యాలు చేస్తాడు. ఆ కార్యాలు జరిగించడానికి దేవుడు తన సేవకులను వాడుకుంటాడు, తన భక్తులను వాడుకుంటాడు. అయితే ఒక సేవకుడు ఒక అద్భుతాన్ని పట్ల చేశాడంటే, ఒక దైవజనం ద్వారా ఒక అద్భుతాన్ని పట్ల జరిగిందంటే అది సేవకుని గొప్పతనం కాదు, అది కేవలం దేవుని కృపే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది కేవలం దేవుని కృపే. అయితే ఇప్పుడు నువ్వు సేవకుని దేవతగా అనుకోనో, దేవుడిగా అనుకోనో, నా పాలిట దేవుడండి, నన్ను స్వస్థపరిచాడండి, ఆయన ప్రార్థన చేయకపోతే అసలు ఈరోజు ఈ స్థితిలో నేను ఉండేవాడిని కాదండి, ఇలాంటి స్థితి నాకు కలిగేది కాదండి అని అనుకొని సేవకునే దేవుడిగా చూసావనుకో, దేవుని స్తోత్రం, హల్లెలూయా, అనవసరంగా ఆయన సింహాసనం మీద కిందకు లాగి పడేసినట్టు దాని అవుతాను. అర్థమవుతుందా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంతోమంది ఈరోజు అలా చేస్తూ ఉన్నారండి. దేవుని స్తోత్రం. ఎంతోమంది అలాగో సేవకుల్ని గణపరిచి, సేవకుల్ని మెప్పించి, ఇదిగో ఈయన లేకపోతే, ఈయన ప్రార్థన చేయకపోతే ఈరోజు నా స్థితి ఇలా ఉండేది కాదనుకున్నా. అయితే ఏది ఏమని పేర మన పట్ల ఒక కార్యం జరిగిందంటే అది దేవుని కార్యమే అని చెప్పి దేవుని నామాన్ని ఏం చేయాలి?
మహిమపరచాలి. ఈరోజు ఈ సేవకుని వాడుకున్నాడు, రేపు ఇంకొక సేవను వాడుకుంటాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అలాగే సేవకులందరూ దేవుళ్ళు అయిపోతే అసలు దేవుడి సంగతి ఏంటి? అసలు దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక సేవకుని అక్కడ గణపరచొద్దు. అక్కడ పౌలు బర్నబాలు అంటారు, అయ్యా మేము మీ వంటి మా స్వభావం కలిగిన మనుషులమే, మేము నరులమేనయ్యా, మేము నరులం, మేము మీ వంటి స్వభావం కలిగిన వారమే, కనుక మీరు మమ్మల్ని గణపరచొద్దు అని చెప్పేసి ఎంతగానో వారు బ్రతిమలాడుతున్నట్లుగా, ఆ విషయంలో వారు బహు ప్రయాసపడినట్లుగా దేవుని వాక్కులో చూస్తాం. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని సేవకుని ద్వారా నీ పట్ల అద్భుతం జరగవచ్చు. ఇదిగో దేవుని సేవకుని ద్వారా నువ్వు ధైర్యంగా నిలబడటానికి దేవుని కృప చూపిండొచ్చు. లేకపోతే దేవుని సేవకుని ద్వారా ఇదిగో నీకు ప్రోత్సాహం కలిగి నువ్వు దేవునిలో ముందుకు సాగుతున్న అనుభవం నీకు ఉండొచ్చు. అయితే ఏది ఏమైనా అది దైవ సేవకుని గొప్పతనం కాదు, కానీ అది కేవలం దేవుని కృపే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రభువా, నా ఎడల నువ్వు కృప చూపించావని చెప్పి మనం దేవుని నామాన్ని మహిమపరచాలి, దేవుని నామాన్ని ఘనపరచాలి, దేవుని నామాన్ని ఎంతైనా ఆరాధించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే ప్రభువు నడిపి ఇక్కడ జరిగింది ఏంటంటే, వారు ఏమన్నారు, అయ్యా మమ్మల్ని మేము దేవుళ్ళం కాదు, మేము దేవతలం కాదు, మీరు బలులు అర్పించొద్దు అని చెప్పేసి వారు వాక్యాన్ని ప్రకటించాడు. పౌలు వాక్యాన్ని ప్రకటించి బలి అర్పింపకుండా ఆపుటకు ఎంతగానో బహుగా ప్రయాసపడ్డాడు, ఇంత ప్రయాసపడ్డాడు. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, ప్రేరా, వారిని గణపరచాలనుకున్నారు, వారి కొరకు ఎడ్లను కూడా బలి చెప్పండి ఇవ్వాలనుకున్నారు, అర్పణలు అర్పించాలనుకున్నారు, వారి కొరకు ఎడ్లను బలి చేయాలని చెప్పేసి అనుకున్నారు. ఇంత అనుకున్నటువంటి వారు తర్వాత వచనాలు మనం చూస్తే, 19 వచనం చూస్తే, వారే మరలా ఎదురు తిరిగి రాళ్లతో పౌలుని కొట్టి ఊరి వెలుపలకి ఈడ్చుకొని వెళ్ళినట్లుగా చూస్తాం. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏమండి, ముందు గణపరచాలనుకున్నారు, తర్వాత వారితో కొంతమంది చేరేసరికి ఇక వారు రాళ్లతో కొట్టి అతన్ని పౌలుని ఊరు వెలుపలకి ఈడ్చుకొని వెళ్ళినట్లుగా లేఖన భాగంలో చూస్తున్నాం. కనుక ప్రభువు నడిపారా, ఇదిగో అద్భుతాలు జరిగినంతసేపు బాగా చెప్పండి గణపరుస్తారు సేవకుని. దేవుని స్తోత్రం, మేలు జరిగినంతసేపు సేవకుని బాగా గణపరుస్తారు. కానీ ఏదైనా దేవుని స్తోత్రం, ఏమండి, ఎవరన్నా ఏదైనా రేపారనుకోండి జాలిక, దేవుడి స్తోత్రం, అన్ని చేసిన మేళ్ళని ఎటుపోతాయో, దేవుడి స్తోత్రం, చేసిన ప్రార్థనలను ఎటుపోతాయో, చేసిన కార్చిన కన్నీరంతా ఎటుపోతుందో, ఇక ఎవరైనా జాయిన్ అయితే చాలు, ఎవరైనా చేరితే చాలు, దేవుడి స్తోత్రం, ఇక వాడితో పాటు కలిసిపోయి ఎదురు తిరగటానికి కూడా ఏమాత్రం వెనకాడని ప్రజలు, దేవుని స్తోత్రం, అలాంటి స్థితిలో ఇక్కడ ఉన్నారు. పౌలుని మరి ఆ రాళ్లతో కొట్టి అతను ఊరు వెలుపలకు ఈడ్చుకొని వెళ్ళి అక్కడ పడేశారండి. అలాంటి పరిస్థితుల్లో మరి పౌలు ఎంతగానో మరి కొట్టబడి అతడు ఊరు వెలుపల పడవేయబడితే అతడు ఎలాగైనా సరే అతడు బలము పొందుకొని, శిష్యులందరూ కూడా మౌనంగా ఉండి ఆయన చుట్టూ నుంచొని చూస్తున్నారు, దేవుని స్తోత్రం. కానీ పౌలు లేచి అతడు మరలా పట్టణంలోనికి ప్రవేశించాను అని చూస్తున్నాం. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎక్కడ నిందలు పొందాడో, ఎక్కడ అవమానం పొందాడో, ఎక్కడ రాళ్ల చేత కొట్టబడ్డాడో, మరలా అక్కడే తిరిగి నిలబడటానికి పౌలు తిరిగి మరలా పట్టణంలోనికి ప్రవేశించినట్లుగా దేవుని వాక్యులు మనం చూస్తున్నాం. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కొన్ని నిందలు, కొన్ని అవమానాలు ఎదురవ్వచ్చు. దేవుని స్తోత్రం, ఒకప్పుడు మెచ్చుకున్న వారే, ఒకప్పుడు గణపరిచిన వారే, ఒకప్పుడు దేవతలు అన్నవారే, ఒకప్పుడు దేవుళ్ళు అన్నవారే, ఒకప్పుడు బలి అర్పించటానికి ఇష్టపడిన వారే, కానీ రాళ్లతో కొట్టి అతని ఊరి వెలుపలకి ఈడ్చుకొని వెళ్ళిపోయారు. కానీ అలాంటి నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, రాళ్లతో కొట్టినా, మరలా ఆ పట్టణాన్ని విడిచిపెట్టకుండా ఆ పట్టణంలోనికి వచ్చి కనబడి నిలబడినట్లుగా, ఆ పట్టణంలో ప్రవేశించినట్లుగా దేవుని వాక్యులు మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక ఇలాంటి పరిస్థితులు అక్కడ లుస్త్రాలో జరిగినట్లుగా చూస్తున్నాం. ఏది ఏమైనా ప్రభు నడిపారు. ఈ రాత్రికాల సమయంలో మనం నేర్చుకోవలసినటువంటి ఆత్మీయ పాఠం ఏంటంటే, బలహీనముగా దేవుని సన్నిధిలో బలహీనమైన మనం బలము పొందుకొని దేవుని కొరకు లేచి నిలబడాలి, దేవుని స్తుతించే వారముగా ఉండాలి, దేవుని గణపరిచే వారముగా ఉండాలి, దేవుని సన్నిధిలో గంతులు వేసే వారముగా ఉండాలి. హల్లెలూయా. అలాగే బలహీనమైన మనలను బలపరచటానికి మరి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు బలవంతుడైన దేవుడు మన కొరకు ఆయన తన విలువైన రక్తాన్ని దారపోసి ప్రాణం అర్పించి ఆయన మన కొరకు ఎంతగానో త్యాగం చేశాడు. కనుక ఈ రాత్రికాల సమయంలో ప్రభు, నేను బలహీనతలో ఉన్నాను, నన్ను బలపరచు ప్రభు అని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ బలము పొందుకొని దేవుని కొరకు నిలబడదాం, దేవుని సన్నిధిలో గంతులు వేద్దాం, దేవుని కొరకు నడుద్దాం, దేవుని కొరకు పరిగెడదాం. దేవుడు మనల్ని ఆశీర్వదించునుగాక, దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె. అందరు కూడా తల్లు వంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. అందరు కూడా తల్లు వంచి కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం పాటు దేవుని స్తుతిద్దాం.
ఒక నిమిషం పాటు ప్రభుని స్తుతిద్దాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందరు కూడా తల వంచాలి, అందరు కూడా కళ్ళు మూసుకోవాలి. ఎవరు కూడా మౌనంగా ఉండదు, ఎవరు కూడా అనాలోచనగా ఉండదు. దేవుని స్తుతిద్దాం, ప్రభు నామాన్ని ఘనపరచుదాం. హల్లెలూయా. ఉన్నాను, నడవలేని స్థితిలో ఉన్నాను, గంతులు వేయలేని స్థితిలో నేను ఉన్నానయ్యా. అయ్యా నన్ను దర్శించయ్యా, నన్ను బలపరచయ్యా, నన్ను బలపరచయ్యా, కృపచూపయ్యా అని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభుకు మొరపెట్టుకుందాం, ప్రభుని వేడుకుందామండి. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాతో మాట్లాడు ప్రభువా, ఇంకొకసారి నాతో మాట్లాడు, మాట్లాడు యేసు ఇంకొకసారి. బాధలో ఉన్నాను మాట్లాడవా, బలహీనమయ్యాను మాట్లాడవా. బాధలో ఉన్నాను మాట్లాడవా, బలహీనమయ్యాను మాట్లాడవా. మాట్లాడు, మాట్లాడు, నాతో మాట్లాడు. మాట్లాడే దేవుడా నాతో మాట్లాడు. ఆమేన్. మాట్లాడు, మాట్లాడు, మాట్లాడే దేవుడా నాతో మాట్లాడు. నాతో మాట్లాడు ప్రభువా. గౌరీ హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ఇంకొకసారి నాతో మాట్లాడు, మాట్లాడు యేసు ఇంకొకసారి. బాధలో ఉన్నాను మాట్లాడవా, బలహీనమయ్యాను మాట్లాడవా. బాధలో ఉన్నాను మాట్లాడవా, బలహీనమయ్యాను మాట్లాడవా. మాట్లాడు, మాట్లాడు, నాతో మాట్లాడు. మాట్లాడే దేవుడా నాతో మాట్లాడు. మాట్లాడు, మాట్లాడు, నాతో మాట్లాడు. మాట్లాడే దేవుడా నాతో మాట్లాడు. మాట్లాడు, మాట్లాడు, నాతో మాట్లాడు. మాట్లాడే దేవుడా నాతో మాట్లాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నాతో మాట్లాడయ్యా. పౌలు బలహీనమైన పాదాలు కలిగిన వాడితో మాట్లాడగానే అతడు స్వస్థత నుండి గంతులు వేసి నడిచాడయ్యా. అయ్యా అతడు స్వస్థత నుండి గంతులు వేసి నడిచాడయ్యా. నాతో కూడా మాట్లాడయ్యా. నేను కూడా నడుచున్నట్లుగా మాట్లాడయ్యా. నేను కూడా నిలుచున్నట్లుగా నాతో మాట్లాడయ్యా. నేను కూడా గంతులు వేయునట్లుగా నాతో మాట్లాడయ్యా. ఆత్మీయ జీవితంలో నడవలేని స్థితిలో నేను ఉన్నానయ్యా. గంతులు వేయలేని స్థితిలో నేను ఉన్నానయ్యా. నడవలేని స్థితిలో నేను ఉన్నాను ప్రభువా. అయ్యా నన్ను బలపరచయ్యా. బలహీనున్నయ్యా, బలహీనురాలనయ్యా, నన్ను బలపరచయ్యా, కృపచూపయ్యా అని ప్రార్థన చేద్దాం. ప్రభుకు మొర పెడదామండి. చెప్పడిన వాక్యాన్ని బట్టి, అలాగే విజ్ఞాపనలు బట్టి ఒక్కొక్కరు దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. మొదటిగా పెద్దల నుండి ఒకరు ప్రార్థన ప్రారంభిస్తారు, ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేద్దాం. ప్రభుకు మొర పెట్టుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆశీర్వాదాలకు కారణభూతుడా మా యేసయ్య, మీ స్తోత్రాలు. గడిచిన దినాలన్నీ కూడా మీరు మమ్మల్ని కాచి కాపాడి మీరు ఎక్కల చాటును భద్రపరచుకొని ప్రభా, ఈ యొక్క రాత్రికాల సమయంలో మా ప్రతిష్ట కూడికిలో 21వ దినమున ప్రభా మీ సన్నిధిలో మేము అందరం చేరి మిమ్మల్ని స్తుతించి ఘనపరిచి ఆరాధించే భాగ్యాన్ని నాకు మాకు దయచేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. పాటల ద్వారా తండ్రి మీరు మహిమ పొందారు. ఆరాధనలో ఆత్మ కూడికలో మీరుండి ప్రభా మీ ఆత్మ చేత అభిషేకించారు. లేఖన భాగంలోండి ప్రభా, లుస్త్రాల్లో ప్రభా చేసిన పరిచర్య, పౌలు బర్నబాలు ప్రభా వారి తండ్రి అయా ఇచ్చిన వాక్యోపదేశం అయ్యా, అక్కడ జరిగిన అద్భుతాల గురించి, అక్కడ వచ్చిన వ్యతిరేకతల గురించి నాతో మాతో ప్రభా మీరు స్పష్టంగా మాట్లాడిన
విధాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయా బలహీనమైన పాదములు కలిగిన వాడు ఒకడు, పుట్టుకతోనే బలహీనమైన పాదాలు. అయా అతడు నిలబడలేడు, నడవలేడు, గంతులు వేయలేడు, అతడు కూర్చొనే ఉంటాడు ప్రభా. అలాంటి వ్యక్తిని ప్రభా అతని విశ్వాసాన్ని కనుగొని అతను స్వస్థపరిచారు, లేవనెత్తారు. అయా అతడు ప్రభా మీ సన్నిధిలో గంతులు వేసి అతడు నడవసాగాను అని మీ లేఖన ద్వారా మేము చూస్తున్నాం. అంత గొప్ప స్వస్థత ప్రభా మీరు ఇచ్చినందుకు స్తోత్రాలు. అలాగే ఆత్మీయ జీవితంలో ప్రభా మేము కూడానైనా బలహీనమైన పాదాలు కలిగిన వారముగా కాకుండా స్వస్థత నుండి లేచి నిలిచి గంతులు వేసే అనుభవం ప్రభా ఆధ్యాత్మికంగా మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అయా ఆత్మీయ జీవితంలో నడవలేని స్థితి, అయా నిలబడలేని స్థితి, గంతులు వేనే స్థితి ఎవరైతే ఉన్నారో అలాంటి స్థితి నుండి విడిపించి మీరే స్వస్థపరచండి, ఆధ్యాత్మికంగా బద్దల చేయండి, మీ సాక్షులుగా నిలబెట్టుకోమని ప్రార్థన చేస్తున్నాం. శరీర స్వస్థత, ఆత్మీయ స్వస్థత దయచేయమని వేడుకుంటున్నాను ప్రభా. మీ వాక్యాన్ని ప్రతి హృదయంలో నీరు కట్టి నూరంతర ఫలింప చేయండి. అలాగే ఎన్నో విజ్ఞాపులు మీ సందులో పరిచయం, విజ్ఞాపులు అంటే గొప్ప జవాబు దయచేయండి అయ్యా. ఎవరిని విడిచిపెట్టొద్దయ్యా, ఎవరిని దాటిపోవద్దయ్యా. అయ్యా జ్ఞాపకం చేసుకయ్యా, వారి కన్నీరు తొడవండి అయ్యా, ఆదరించండి అయ్యా, మీ హస్తాన్ని ఒక్కొక్కరి మీదకి చాపండి అయ్యా, అద్భుతాలు చేయండి అయ్యా, మహత్కార్యాలు చేయండి అయ్యా, బిడ్డల చుట్టూ మీ అగ్ని కంచి నుంచండి అయ్యా, దూతలని కావలుంచండి అయ్యా, కృపాక్షేమాలు వెంట ఉంచండి అయ్యా, ఆశీర్వాదకరంగా మార్చండి అయ్యా, దీవెనకరంగా మార్చండి అయ్యా, మీ సాక్షులుగా నిలబెట్టుకోండి అయ్యా, మీరే మహిమ తెచ్చుకోండి అయ్యా, మీ సన్నిధి తోడుగా ఉంచి కృప చూపి అయ్యా మీరు గొప్ప కార్యం చేయమని వేడుకుంటున్నాను తండ్రి. మీరే సహాయం చేయండి అయ్యా ప్రభా. ఈ దినం రాలేక విరిగిపోయిన బిడ్డలు మీ చిత్తం అయితే రేపటి దినం నడిపించండి. రేపు పునరుద్ధరణ దినం ప్రభా జరగబోతున్న ఆరాధనలన్నింటిలో తోడుగా ఉండి క్రమంగా మర్యాదగా జయకరంగా జరిగించి కృప చూపి మా ముందున్న ప్రతిష్ట కూడికలు కూడా జయకరంగా జరిగించండి. మా ముందున్న పండుగ దినాలకు ప్రభా మీరు మమ్మల్ని సిద్ధపరచండి అయ్యా ప్రభా. ప్రతి లోటు ప్రతి కొరత మీరు తీర్చమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని దీవించండి అయ్యా. అయ్యా లైవ్లో ఎంతోమంది చూస్తూ ఉన్నారు, యూట్యూబ్లో ఎంతోమంది చూస్తున్నారు, వారందరూ ప్రభా మీ లేఖన ద్వారా దీవించబడాలి, ఆధ్యాత్మికంగా బలపరచబడాలి, ఆశీర్వాదకరంగా మార్చబడాలి, వారి కుటుంబాలు దీవించబడాలి ప్రభా. అద్భుతాలు జరగాలి. మీరే మహిమ తెచ్చుకోండి అయ్యా. మీ స్తోత్రం. మీ సన్నిధి మాకు తోడుగా ఉంచిన ఆయన ఈ ప్రార్థనలన్నీ మీ సమ్ముఖంలో చేర్చుకోండి. బలహీనమైన బిడ్డలు మీరు ముట్టండి, స్వస్థపరచండి. సంపూర్ణమైన బిడ్డలు దయచేయండి, సంపూర్ణ స్వస్థత ఇచ్చేయండి. ఇప్పుడే బలహీనమైన బిడ్డల మీదకి మీ హస్తాన్ని చాపండి, ఆరోగ్యవంతులుగా చేయమని ప్రార్థన చేస్తున్నాం, శక్తివంతులుగా చేయమని ప్రార్థన చేస్తున్నాం. యేసు నామములో గొప్ప విడుదల కలుగును గాకని ప్రార్థన చేస్తున్నాం. మీరే కృప చూపి మీ నామునకు మహిమ తెచ్చుకోండి అయ్యా. మీ సాక్షులుగా నిలబెట్టుకుని మీరు వర్ధల చేసి సహాయం చేయమని యేసు క్రీస్తు నామములు అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడు యేసు క్రీస్తు ప్రభులు వారి కృప, మనందరినీ సర్వసత్యంలోకి నడిపిస్తున్న పరిశుద్ధాత్మిక అన్యూన్య సహవాసం మనకును సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతోడే నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, ప్రభేశనము సంపూర్ణ విజయం, అపవాది క్రియ నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. మీ అందరికి వందనాలు. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక.